అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి సాటర్డే నైట్ రోజు అండి. ఆ రోజు మార్నింగ్ మేము కేసరగుట్టుకు వెళ్ళొచ్చాం కదా, ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 8 అయింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి వీళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. వీళ్ళు వచ్చేసి ఇక్కడనే ఉంటారు. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అలా అయింది. ఇంకా మేము ఉండే దగ్గర నుంచి వీళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గరే అండి. ఆ ఏరియా పేరు నాకు తెలియదు కానీ వచ్చేసాము. జస్ట్ ఒక 10 మినిట్సే ఉంటుంది. ఇంకా మేము వచ్చేసరికి వాళ్ళు తినేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా మా కోసం మేము వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు చేసిందనమాట. ఇంకా చపాతి, ఇంకా ఇందులోకి గ్రీన్ గ్రామ్స్ కర్రీ చేసిందండి, చాలా బాగుండింది. ఇంకా తినడం అయిన తర్వాత కొద్దిసేపు అలా తిరిగేసి ఆ తర్వాత పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. చాలా రోజులైంది కదా కలిసి. సో అన్నాతమ్ముళ్ళు ఇంకా తోడికోడళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా తర్వాత ఎప్పటికో నిద్రపోయాము. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసేసుకొని ఇంక ఇక్కడ టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ పల్లీ చట్నీ వేస్తున్నానండి, నేనే చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీ వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదండి, సేమ్ అదే విధంగా చేస్తున్నాను, అందుకని ఏం చూపించట్లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బుజ్జి ఊరికే విసిగిస్తూ ఉన్నారండి, వంట చేస్తూ ఉంటే తోడుగోడలు ఇద్దరు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇంకా తను పంపించేసేసాను. ఇంకా తర్వాత నేనే షూట్ చేసుకున్నానండి. చూడండి, తెల్ల చట్నీ ఇంకా ఎర్ర చట్నీ రెండు రెడీ అయిపోయాయి. ఈ రెండు చట్నీలు దోశల్లోకి సూపర్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ మేమందరం కూర్చొని తింటున్నాము. ఇంకా తినేశాక కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా బావగారు అనమాట, హాయ్ చెప్పండి అంటే ఈ విధంగా మాట్లాడకుండా చెయ్యి ఊపుతున్నారు. ఎక్కువ మాట్లాడరనమాట, మాటలు అయితే చాలా పొదుపుగా వాడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క ఉప్పు చెక్కలు చేసిందండి, వాటిని తింటూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. నన్ను ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట బుజ్జి, అందుకే ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నాం మళ్ళీ. ఇంకా అలా కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ అందుకోసం పుదీనా కోస్తున్నది. ఇది వచ్చేసి ఆల్రెడీ 2-3 సార్లు కోసున్నారండి, అందుకని ఈ విధంగా చిన్న చిన్న ఆకులు వచ్చాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా సండే స్పెషల్స్ ఏంటి? మేమైతే మా తోడికోడ వాళ్ళ ఇంటికి వచ్చామండి, చూపిస్తాను దానిని కూడా మీకు. ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా, కలవడం చాలా తక్కువ కానీ కలిస్తే బాగుంటాము. సో వాళ్ళ ఇంట్లో ఈరోజు మా లంచ్ అనమాట. యాక్చువల్లీ సాటర్డే నైట్ వచ్చామండి మేము. ఇంకా సాటర్డే నైట్ వచ్చి ఇక్కడ ఇంకా సండే ఇక్కడనే ఉండేసి లంచ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఉన్నాము. సో ట్రైపాడ్ తీసుకురాలేదనమాట, ఇంకా సెల్ఫీతోనే వీడియో తీస్తున్నాను. ఇంకా ఈరోజు సండే స్పెషల్స్ వచ్చేసి ఏం లేదండి, బిర్యానీ చేసుకుందాం అనుకుంటే రెగ్యులర్గా చేసేదే కదా అని చెప్పేసి మా అక్క సంగటి చేస్తాననింది. సో ఈరోజు రాగి సంగటి, ఇంకా చికెన్ కర్రీ, అది కూడా చూసేయండి. సో మా తోడికోడలు ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి ఇప్పుడు. మీరు అక్క రండి, ఉల్లిపాయ చూస్తారా తినే మా తోడికోడలు అనమాట. మా అత్తయ్య వాళ్ళకి వచ్చేసి ముగ్గురండి, వాళ్ళలో ఫస్ట్ ఆయన వాళ్ళ వైఫ్ అనమాట, ఏమో నేను సెకండ్, ఇంకొక ఆయన థర్డ్ ఉన్నాడు, ఆయనకి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ 3 మెంబర్సే అనమాట వీళ్ళ ఫ్యామిలీ. కలవడం చాలా తక్కువ కానీ కలిస్తే బాగానే ఉంటామండి. సో అది ఇప్పుడైతే మీరు వంట చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు గింజలు ఇంకా హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అవి మంచి సువాసన వచ్చాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సగం ఫ్రై అయ్యాక ఇందులో ఒక ఆనియన్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా కోర్సుగా ఉండేటట్లే మీరు బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమోటాలు, ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని
సిమ్లో పెట్టుకుని టమాటోలు అనేవి బాగా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాక ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి ఉప్పు కారం ఇంకా పెరుగు వేసి బాగా ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఉంచి పెట్టానండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, దీన్ని కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఈ విధంగా దిగుతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే పులుసు అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఎంతో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ కర్రీ నిజంగానే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ సంగటి కూడా రెడీ చేసుకుందాం. ఈ రాగి సంగటిని చాలా రకాలుగా చేస్తారండి ప్రాంతాన్ని బట్టి. మేమైతే ఈ విధంగా అన్నం బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో రాగి పిండి యాడ్ చేస్తాము. ఇంకా ఈ సంగటికి స్టోర్ బీమ్ అయితేనే బాగుంటుందండి. మామూలు మనం కొని తెచ్చుకుంటాం కదా రైస్, అవి అంత బాగుండవు. భలే ఉంటుంది కదండి రాగి సంగటే ఇంకా చికెన్ కర్రీ, సూపర్ కాంబినేషన్. ఇంకా నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుంటుంది. ఇంక ఇక్కడ సంగట అయిపోయిందండి. ఇంకా రసం కూడా పెట్టింది, రసం ఇంకా వైట్ రైస్ కూడా చేసింది. ఇంకా అందరం కూర్చొని తృప్తిగా రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ తిన్నాము. ఇంకా తర్వాత ఈవినింగ్ 5 కేమో మళ్ళీ మేము బయలుదేరిపోయామండి మా ఇంటికి. ఇంకా వచ్చేదారిలో మేము దివానా తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. ఇంకా చాలా షాపులే వెతికామండి. ఇంకా చూడంగా ఇక్కడ కొంచెం రీజనబుల్గా అనిపిస్తే ఇక్కడ తీసుకుందామని వచ్చాము. ఇక్కడనే మాకు దగ్గరలోనే స్లీప్ వెల్ కానీ ఇంకా కుర్నాలు ఇంకా చాలా షాప్సే ఉన్నాయండి. వాటిలో చూస్తే మరి 10,000 అలా చెప్తున్నారు, 10, 8 అలా చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ కుషాయి కూడా దగ్గర ఒకటి ఉందండి షాపు, పక్కనే రోడ్ సైడ్ షాప్ అనమాట. ఇంకా అక్కడ తీసుకున్నాము. దివానా ఇంకా కుషన్స్ కలిపేసి 5,000 ఇచ్చారు. ఇంకొక టీపాయ్ తీసుకున్నామండి, అది వచ్చేసి 700 పడింది. ఇంకా ఆటో ఛార్జెస్ వచ్చి 300. మొత్తం ఈ దివానా ఇంకా టీపాయ్ ఇంటికి రావడానికి 6,000 అయింది. ఇంక ఇక్కడ దివానాకి అదే పురుగులు పట్టకుండా ఇంకా చెక్క పాడవకుండా ఇక్కడ మందు కూడా చల్లుతున్నారండి. పర్లేదు రీజనబుల్గానే ఇచ్చారు. అదే ఇవే దివానాలు అయితే 8,000 అలా చెప్పారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. ఇంక ఇక్కడ కుషన్స్ కూడా వచ్చేసి 1,000 రూపీస్ పడ్డాయండి. బాగున్నాయి అవి కూడా. ఇంకా ఈ కుషన్స్ కవర్ తీసుకుందామని వెళ్తే మరి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారండి, 700 అలా చెప్తున్నారు. ఇంకా అంత పెట్టి ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు, తర్వాత ఎప్పుడన్నా తిరిగ్గా తీసుకోవచ్చు అని చెప్పేసి. మేము తీసుకున్న షాప్లో అయితే దివానా సెట్లు కానీ ఇంకా సోఫా సెట్లు కానీ బీర్వాస్ కానీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. పర్లేదు వీటిని కూడా రీజనబుల్గానే ఇస్తున్నారు. ఈ ఉన్నాయి కదండి డ్రెస్సింగ్ టేబుల్స్, ఇవి వచ్చేసి 4,000 ఇంకా 5,000 అలా చెప్తున్నారు. మేబీ మనం రేట్ చేసామనుకో 3,000-4,000 అలా ఇస్తారేమో. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ షాప్ వచ్చేసి కుషాయిగూడ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగానే ఉంటుందండి. పేరేం లేదు దీనికి, అడిగాను నేను అతన్ని. ఇంకా దీని మీద బెడ్ అయితే మేమేం తీసుకోలేదండి, ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఈ విధంగా ఒక పరుపు ఉందన్నమాట, ఇంకా దాన్నే అడ్జస్ట్ చేసాము ప్రస్తుతానికి. ఇంకా టీపాయ్ వచ్చేసి ఇదండి, ఇది కూడా చాలా బాగుందండి. నాకు దివానా కంటే ఇదే బాగా నచ్చింది, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 700 అండి. మామూలుగా అయితే 1,500-1,800 అలా చెప్పారు. ఇంకా మేము దివానా తీసుకుంటున్నాం కాబట్టి దాంతోపాటు కలిపి ఇచ్చారు. హాయ్ అండి, ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో ఒక టిప్ చెప్పుకుంటాం కదా, ఈరోజు టిప్ వచ్చేసి హెల్త్ గురించి అండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇలాంటప్పుడు మన హెల్త్కి ఇంకా కాస్త కేర్ ఎక్కువ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం హెల్దీగా ఉండే ఫ్రూట్స్ తినాలండి. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ బాగా తింటూ ఉండాలి. ఎక్కువగా మన బాడీకి కూల్నిచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అవి తింటూ ఉండాలి. ఇంకా బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయటకు వెళ్ళినప్పుడు మన ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ మన ఐస్కి ఆ సన్ లైట్ అనేది పడకుండా సన్ గ్లాసెస్ కానీ ఇంకా స్క్రాఫ్ కట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉండండి.
అప్పుడు ఆ సన్ లైట్ అనేది డైరెక్ట్ గా మన ఐస్ మీద పడకుండా ఉంటుంది. సమ్మర్ లో మెయిన్ గా వచ్చేసండి వాటర్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈవెన్ పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. పిల్లలైతే 2 నుంచి 3 లీటర్లు వాటర్ తీసుకుంటూ ఉండండి డైలీ. అదే పెద్దవాళ్ళైతే 4 to 5 లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం బాడీని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఇంకా ఈ ఎండాకాలంలో వచ్చేసి బయటికి వెళ్ళడం చాలా వరకు తగ్గించాలండి. పిల్లలనైతే మాక్సిమం పంపించకండి. ఇంకా చల్లబడినప్పుడు అంటే ఈవినింగ్ టైంలోదో లేదంటే మార్నింగ్ టైంలోనో అలాంటి టైంలో పంపించండి. మీరు కూడా అంటే మరీ అత్యవసరం అనిపిస్తే తప్పితే బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయకండి. ఇంకా మీరు ఒకవేళ బయటికి వెళ్ళాలనిపిస్తే మీతో పాటు ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇంకా అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ కానీ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి వాటిని ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. అంతేనండి, మరికొన్ని టిప్స్ మరో వీడియోలో తెలుసుకుందాం. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాబా, హ్యావ్ ఎ నైస్ డే.